పులిగోళ్ళు గారు, మీకు శుభవార్త తీసుకొచ్చాను. ఆ విజయ్ని వాళ్ళ వదినే పట్టుకుని జైలుకి తీసుకొచ్చాను. నీకు అంతకంటే మంచి వార్త చెప్తానయ్యా. ఏమిటది? ఆ విజయ్ గారు నా తమ్ముడిని చంపాయని వాడి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టబోతున్నాను. కనీసం 4 ఏళ్ళు పడుతుంది శిక్ష. అప్పుడు గాని మీ తమ్ముడు ఖాయంగా చావడు. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? 3 నెలలకే వాడి నుంచి ఎలా కాపాడాలని మేము భయపడిచి వస్తుంటే 3 ఏళ్లకు పైగా వాడిని జైల్లో ఉంచామంటే ఏదో ఒక రోజు తప్పకుండా చంపుతాం. మరి ఎలాగయ్యా మా వాడిని కాపాడుకోవటం? వాళ్ళ అన్నతో పాటు వాడిని కూడా పైకి పంపడమే. ఇదిగో నీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే అమ్మవయ్య 10 లక్షలు ఇస్తాను నీకు. ఉంది. మీ వాడిని వెంటనే పెరోల్ క్యాన్సిల్ చేసుకుని జైలుకు వెళ్ళమనండి. నీ అమ్మ కడుపు మారా, నిన్ను నక్సలైట్లు దారుణంగా కాల్చి చంప, పుట్టలో పాముందని తెలిసి దాంతో వేలు పెట్టమంటారేంటి? వేలేగా పెట్టమంది, కాలు పెట్టమనలేదుగా. మీ వాడిని ఒంటరిగా జైలుకు వెళ్ళమనొద్దు, వాడితో పాటు కొంతమంది రౌడీలను కూడా పంపండి. మా వాడితో పాటు రౌడీలను కూడా పంపాలా? అది జైలా అసెంబ్లీ హాలా? అబ్బా చెప్పేది వినండి. మన రౌడీలతో చిన్న చిన్న నేరాలు చేయించి లోపలికి పంపండి. వాళ్ళంతా కలిసి ఒంటరిగా ఉన్న విజయ్ని ఖైమా చేసే ఏర్పాటు నేను చేస్తాను. ఇది 10 లక్షల ఐడియా, ఒప్పుకుంటున్నానయ్యా. చెక్కు రాసిస్తా పట్టుకో. అమ్మో చెక్కొద్దు, క్యాష్ కావాలి. అలాగే క్యాష్. టింగ్ టింగ్ పిల్లో టింగ్ అయ్యనా టింగ్ టింగ్ పిల్లో టింగ్ అయ్యనా టింగు రంగు బుగ్గల్లో ముద్దయ్యనా ముద్దు దారి పోకుండా బొట్టయ్యనా టంగు చెక్కు పిల్లో బొయ్యప్ప కుర్ర పిల్ల.